చిరుధాన్యాల సాగులో జహీరాబాద్ ప్రాంత డీడీఎస్ సంస్థ మహిళా రైతులు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మచునూర్ గ్రామంలో పాత పంటల జాతర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసన రామ్చరణ్, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్రెడ్డి, మాణిక్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, డీడీఏ సంస్థ వారు ఇక్కడ చిరుధాన్యాలను పండించి రైతులను ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారన్నారు. ఎంతో మంది మహిళా రైతులను తయారు చేసి చిరుధాన్యాలను పండించడం చాలా సంతోషకరమన్నారు. నెల రోజుల పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించిన పాత పంటల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని, ఇలా ప్రతి సంవత్సరం నిర్వహించడం ఎంతో మంది రైతులకు, ప్రజలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం చాలా సంతోషకరమన్నారు. డీడీఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పాత పంటల ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దాదాపు మరి సంక్రాంతి పండుగ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పాత పంటల పండుగ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే, ఈ పంటల ఏదైతే పండించుకుంటారో ఆ పంటల విత్తనాలను వారికి వారే తయారు చేసుకోవడం ఇక్కడ చాలా పాత పంటల యొక్క గొప్పతనం. ఇక్కడ ఎక్కడ కూడా విత్తనాలు అనేది బయట కొంటూ ఉంటారు, బయట విత్తనాల కోసము కొన్ని కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా జైరాబాద్లో మహిళా సోదరి వారు, ముఖ్యంగా మహిళలు ఇక్కడ పంటలు పండించి ఆ విత్తనాలను వారే సేవ్ చేసుకొని ఆ విత్తనాలను మళ్ళీ పంటకు ఉపయోగిస్తారు, పక్క వాళ్ళకు కూడా ఉపయోగించే విధంగా చేస్తూ ఉంటారు. అది చాలా స్పెషల్గా అనిపించింది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది మహిళలు కూడా గొప్ప గొప్పగా తమ యొక్క కష్టాన్ని ఆ భూమాత నమ్ముకొని పనిచేసి విత్తనాలు తయారు చేసి ఆ విత్తనాల ద్వారా పంటలు పండించి ఈ పక్క రాష్ట్రాలకే కాదు దేశాలకే ఆదర్శంగా నిలిచిన ఆదర్శమూర్తులు ఇక్కడ మహిళా మంది ఉన్నారు. వారందరికీ కూడా నేను నిజంగా కూడా చేతులెత్తి ఒక్కాల్సిన అవసరం ఉంది. ఇదే విధానాన్ని మన గౌరవ కేసీఆర్ గారు కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రైతాంగం బాగుండదు. జయరాసంగం మండలంలోని మాచూరు గ్రామంలో డీడీఎస్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని, నూతనమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు రావాలి అనే ఆలోచనతోని పాత పంటల పద్ధతి మిల్లెట్ల ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టడం, మరి సంక్రాంతి రోజు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత మరి సంవత్సరం కూడా నిర్వహించడం, ఈ సంవత్సరం కూడా మరి బయోడైవర్సిటీ 2021 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని పాత పంటల పద్ధతిని మన సాంప్రదాయ పంటలను కూడా కొనసాగించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మరి ముఖ్యంగా ఏంటంటే, వ్యవసాయం అంటే ఒక రైతు మగవారికే మరి నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు ఉంటాయి, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి